सभाध्यक्ष गौरवनी शासन मंडल सभ्यु जंगा कृष्णमूर्ति गारी अलागे गौरवनी पंचायतीराज शाखा मंत्रिवर्यु पेद्दिरेड्डी रामचंद्ररेड्डी गारी अलागे गौरवनी प्रभुत्व सलाहदार सज्जल रामकृष्णारेड्डी गारी कुमारेड्डी वेंकटेश्वर गारी अलागे विद्याशाखा मंत्री अनेटुवंटि ఆదిమూలపు సురేష్ గారికి హోం మంత్రి గౌరవనీయురాలు శ్రీమతి సుచరిత గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఎమ్మెల్యేలందరికీ అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శాసనమండలి సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నాతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు పెద్దల సభ శాసన మండలిలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బలం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బలం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాధలు వినిపించడానికి, ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు తెలియజేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం ఈరోజు ఎవరైతే కొత్తగా ఎన్నిక కాబడి శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గత 2.5 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనసుల్లో, ఈ రాష్ట్ర ప్రజల యొక్క గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక దేవుడిగా, మరి ముఖ్యంగా ఎవరైతే అణగారిన వర్గాలు పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కులం, మతం, రాజకీయం, పార్టీ సంబంధం లేకోకుండా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ మరి ప్రతి కుటుంబంలో కూడా ఆ కుటుంబ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మా కుటుంబ సభ్యుడిగా ఉన్నాడనే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి సందర్భం ఇది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజానికి సంబంధించిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఎప్పుడో కేవలం చరిత్ర పుటల్లోనో పాఠ్యాంశాలుగానో మరి గౌరవనీయులు జ్యోతిబా పూలే కానివ్వండి, మరి అలాగే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ రాసినటువంటి రాజ్యాంగంలోని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఈరోజు ఒక రూపకల్పన చేసి వాటన్నిటిని కూడా ఈరోజు ఎటువంటి ఆటంకాలు అవాంతరాలు లేకోకుండా ఒక మనసున్నటువంటి మహారాజుగా అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు శాసనమండలిలో కానీ మరి స్థానికంగా జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, ప్రతి విషయంలో కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జరిగినటువంటి న్యాయాన్ని, వారికి దక్కినటువంటి గౌరవాన్ని, ఆ సమాజానికి లభించినటువంటి గౌరవాన్ని మరి సందర్భంగా కూడా గుర్తు చేసుకుంటూ మరి ఈరోజు ఒక అభినవ అంబేద్కర్ లాగా, ఒక అభినవ జ్యోతిబా పూలేలాగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి మరి ప్రేమ ఆప్యాయతలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావాలనే చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇదంతా కూడా తప్పుకోకుండా భవిష్యత్తులో కూడా జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మనసున్నటువంటి మహనీయుడు, ఒక మంచి మనిషి, మానవత్వం ఉన్నటువంటి మనిషి, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి తప్పుకోకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని ఒక ఆలోచన, ఒక ఆకాంక్ష ప్రజానీకానికి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉనికి ఈరోజు ప్రశ్నార్థకమైంది. తెలుగుదేశం పార్టీ దగ్గరికి ప్రజానీకం ఎవరు కూడా వాళ్ళ వైపు చూడడం లేదు. ఎందుకు చూడడం లేదంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి
प्रजानीकमेवर उल्क रा संक्षेम कार्यक्रम एवं उन्यो कुल मत राज पार्टी अतीत मरी अवनीति रही पारदर्शक प्रजक अंदो वो प्रतिपक्ष पार्टी उलूद पार्टी वेप चूसे परस्थित लेदने विषयानी ग्रहद पार्टी जगनमोहन रेड्डी गारी पैना वैएसआर कांग्रेस पार्टी प्रभुत्वं पैना बुरद जल्लालने प्रयत्नं चेस्तुंदी दीनंता कूडा ई राष्ट्र प्रजानीकमंता कूडा गमनिस्तुन्नारु ई तेलुगुदेशं पार्टीकि भविष्यत्तुलो पुट्टगत्तुलु उंडवनि कूडा ई संदर्भंगा तेलियजेसुकुंटू मरि अलागे ई रोजु శాసన మండలి సభ్యులుగా ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్.